హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాటర్బెన్నన్ వ్యాలీ స్విట్జర్లాండ్ ట్రిప్లో వన్ ఆఫ్ ద వీడియో ఇది. దాంట్లో ట్రంబుల్బెక్ వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను. ఇది వెళ్ళే దారిలో ట్రైన్లో వ్యూ అన్నమాట. చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. బెస్ట్ వచ్చి సమ్మర్ టైంలోనే చాలా బాగుంటుంది. సో నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి. అసలు నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా స్విట్జర్లాండ్కి ఒకసారైనా వెళ్ళాలి. అంత బాగుంటుంది. ఫుల్ గ్రీనరీగా ఫ్లవర్స్, స్నో అన్నీ చాలా అందంగా ఉంటుంది. అసలు నీళ్ళు కానీ అంత అందంగా ఉంటుంది చూడటానికి, ఆ వాటర్ ఫాల్స్లో కానీ రివర్లో కానీ. స్విట్జర్లాండ్లో చాలా వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో వెళ్తున్న దారిలో కానీ అక్కడక్కడ చిన్న చిన్నవి పెద్ద వాటర్ ఫాల్స్ అన్నీ కనిపిస్తుంటుంది. సో ఇదొక వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇప్పుడు దగ్గర వచ్చాము. ఇది వెళ్ళే దారి అన్నమాట వాటర్ ఫాల్స్కి. సో వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. ఇది వ్యూ వైడ్ యాంగిల్లో చూసాను, చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ కొంచెం స్కేరీగానే ఉంటుంది, భయంగా ఉంటుంది. చాలా ఫోర్స్గా వస్తుంటుంది. అండ్ సౌండ్ అయితే మనకి పక్కన మనిషి ఏం మాట్లాడుతున్నారు కానీ మనకి వినపడదు, అంత ఫోర్స్గా సౌండ్ ఎక్కువగా వస్తుంటుంది నీళ్ళది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అన్నమాట. అండ్ లోపల టనల్స్ లోపలనే ఒక డజన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇలా వాటర్ ఫ్లో అయ్యేది. లోపల ఎలివేటర్ ఉంది. ఎలివేటర్ నుంచి మళ్ళీ మనం ఒక నియర్లీ ఒక 200 స్టెప్స్ నడుచుకొని వస్తే మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట. ఇలా టెన్నెల్స్ లోపల అక్కడక్కడక్కడ ఇలా వాటర్ ఫాల్స్ ఉంటుంది చూసారా. అండ్ ఈ నీళ్ళంతా బయటికి వెళ్ళద్ది. ఇంకా చిన్న పిల్లలతో వెళ్ళే పని అయితే ఈ వాటర్ ఫాల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ టెన్నెల్స్ చూసారా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము. అండ్ ఆ వాటర్ ఫాల్స్ అంతా బయట ఎలా వెళ్ళతో చూపిస్తాను. చూసారా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది బయటకి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.